हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो दिल्ली मन इंडिया कैपिटल एला वेलाली इंका दिल्ली लो ए प्लेस चूड़ाली अनेदी वीडियो लो तेलुसुकुंदाम। फर्स्ट दिल्ली एला चेरुकोवालंटे मनं अन्नी सिटीज नुंची दिल्ली की फ्लाइट्स कनेक्टिविटी एक्कुवगा उंटुंदी काबट्टी फ्लाइट टिकेट मीरु मुंदु नुंडि बुक चेसुकुंटे 1500 टू 2000 रूपीस लो మీకు ఫ్లైట్ టికెట్ అనేది వస్తుంది। ఇంకా ట్రైన్స్ విషయానికి వస్తే అన్ని సిటీస్ నుంచి ట్రైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి। అదే విజయవాడ నుంచి అయితే తమిళనాడు ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్, కేరళ ఎక్స్‌ప్రెస్ ఇలా చాలా ఎక్స్‌ప్రెస్లు ఢిల్లీకి కనెక్ట్ అవుతుంటాయి। కానీ టైం వచ్చేసి 24 అవర్స్ నుంచి 28 అవర్స్ వరకు పడుతుంది। ట్రైన్ బట్టి టైం పెరుగుతూ ఉంటుంది। మా ట్రైన్ జర్నీ కన్నా మీరు ఫ్లైటే బెటర్, ఎలానా ట్రైన్ ఇంత టైం పడుతుంది కాబట్టి ఫ్లైట్స్ అనేవి చాలా కనెక్టివిటీ ఎక్కువగా ఉంటది ఢిల్లీకి। మన ఏ స్టేట్ నుంచి అయినా కూడా ఢిల్లీకి ఈజీగా ఫ్లైట్స్ లో వెళ్ళొచ్చు। మీరు ముందు నుంచి ప్లాన్ చేసి బుక్ ఫ్లైట్ కాస్ట్ అనేది మీకు తక్కువగా పడుతుంది। ఇంకా ఢిల్లీ రీచ్ అయిపోయాక ఎక్కడ స్టే చేయాలంటే మనకి ఎయిర్‌పోర్ట్ దగ్గరలోనే చాలా హోటల్స్ ఉంటాయి। మీ రివ్యూస్ అయి చూసుకొని ఓయోలో గాని మేక్ మై ట్రిప్ అలా మీకు ఏ వెబ్‌సైట్ లో నచ్చితే ఆ వెబ్‌సైట్ లో మాక్సిమం రివ్యూస్ మంచిగా ఉన్న హోటల్స్ చూసి బుక్ చేసుకోండి మీ బడ్జెట్ బట్టి। ఇంకా ఢిల్లీలో చూడవలసిన ప్లేసెస్, ఇండియా గేట్। ఇండియా గేట్ అనేది ఒక వార్ మెమోరియల్, మొదటి ప్రపంచ యుద్ధంలో అలాగే ఆంగ్లో ఆఫ్ఘన్ వార్లో చనిపోయిన సైనికుల జ్ఞాపకార్థం ఇండియా గేట్ ని కట్టారు। ఇక్కడ అమర్ జవాన్ జ్యోతి కూడా ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది। మనం ఇండియా గేట్ నుండి స్ట్రైట్ గా చూస్తే మనకి రాష్ట్రపతి భవన్ కనిపిస్తుంది। ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇలా స్ట్రైట్ గానే రాష్ట్రపతి భవన్ ఉంటుంది। నెక్స్ట్ చూడవలసిన ప్లేస్ రాష్ట్రపతి భవన్। మనకి ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది। ఇట్లా ఇండియా గేట్ ఎదురుగానే పెద్ద రోడ్డు ఇలా రాష్ట్రపతి భవన్ ఉంటుందన్నమాట। కరెక్ట్ గా ఎదురుగానే మనం నడుచుకుంటూ అన్న వెళ్ళొచ్చు। ఇక్కడ ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ ఇవన్నీ పెద్ద పెద్ద రోడ్లు, మనం రోజు న్యూస్ లో చూస్తూ ఉంటాం కదా రాష్ట్రపతి భవనం గాని ఇలా నాలుగు రోడ్లు కనిపిస్తూ ఉంటాయి। అది ఇక్కడే మనం బైట్ నుంచి ఇలా రాష్ట్రపతి భవన్ ఇలా రోడ్ ఇలా ఉంటుంది। దీనికి దగ్గరలోనే మనకి పార్లమెంట్ ఉంటుంది। మనం కావాలంటే రాష్ట్రపతి భవన్ లోపలికి కూడా వెళ్లి చూడొచ్చు। దాని కోసం మనం రాష్ట్రపతి భవన్ వెబ్‌సైట్ లోకి వెళ్లి ఏ ప్లేసెస్ చూడాలి అనేది సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి। ముందే మనం చూడడానికి వీలుగా రాష్ట్రపతి భవన్ ని మూడు సర్క్యూట్ గా డివైడ్ చేశారు। సర్క్యూట్ 1 లో మెయిన్ బిల్డింగ్, సర్క్యూట్ 2 లో మ్యూజియం, అలాగే సర్క్యూట్ 3 లో గార్డెన్స్ ఉంటాయి। సర్క్యూట్ 1 మెయిన్ బిల్డింగ్ లో ఏముంటాయంటే ప్రీమియర్ రూమ్స్, అలాగే మొత్తం బ్యాంక్వెట్ హాల్, అశోక్ హాల్, దర్బార్ హాల్, అలాగే డివైడ్ చేసి ఉంటుంది డ్రాయింగ్ రూమ్, అలాంటివి విజిటర్స్ కి చూడడానికి అలౌ చేస్తారు। మీరు ఇది బుక్ చేసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసి డైరెక్ట్ వెబ్‌సైట్ కి వెళ్లి బుక్ చేసుకోండి। ఇంకా మెయిన్ బిల్డింగ్ సర్క్యూట్ వచ్చేసి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ని ఓపెన్ చేసి ఉంటుంది। ఇంకా సర్క్యూట్ 2 లో వచ్చేసి మ్యూజియం, మేము ఈ మ్యూజియం చూసాము। ఈ మ్యూజియం మండే హాలిడే, మిగతా అన్ని డేస్ లో ఓపెన్ చేసి ఉంటుంది। ఈ మ్యూజియం అనేది చాలా బాగుంటుంది। ప్రెసిడెంట్స్ వాడిన వస్తువులు, వాళ్ళకి వచ్చిన వేరే కంట్రీస్ వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్ చాలా అన్ని ఈ మ్యూజియం లో భద్రపరిచి ఉంటాయన్నమాట। చాలా చాలా బాగుంటుంది మ్యూజియం అయితే। ఇంకా వాళ్ళు వాడిన కార్లు, ఇంకా 3D హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్, పర్సనల్ బిలాంగింగ్స్ వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు। 2 లోపల చాలా పెద్దది మ్యూజియం అనేది। మనం ఐడి కార్డు, మనం వెబ్సైట్లో బుక్ చేసిన టికెట్స్ అన్నీ తీసుకుని వెళ్తే మనం లోపలికి అలౌ చేస్తారు। ఇది మనం ఇండియా గేట్ వైపు కాకుండా వేరే సైడ్ వెళ్ళాలి మ్యూజియానికి అయితే। సర్క్యూట్ 3లో వచ్చేసి మొఘల్ గార్డెన్స్, ఇది డిసెంబర్ టు ఫిబ్రవరి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండేస్లో ఓపెన్ చేసి ఉంటుంది। ఇంకా మొఘల్ గార్డెన్లో ఉద్యానోత్సవం అని చెప్పి జరుగుతూ ఉంటుంది, అప్పుడు అందరూ వెళ్ళి చూడొచ్చు। ఇది ఫిబ్రవరి టు మార్చ్ మధ్యలో జరుగుతుంది। ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్, మీరు కంపల్సరీ ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళాలి। నెక్స్ట్ 1 నేషనల్ సైన్స్ సెంటర్, ఇది ప్రగతి మైదాన్ దగ్గరలో ఉంటుంది। మీరు కనుక 4th 5th క్లాసెస్ అంటే చదువుకునే పిల్లలతో వెళ్తే కనుక ఈ సైన్స్ సెంటర్ కంపల్సరీ వెళ్ళండి। వాళ్ళకి యూజ్ అయ్యే విషయాలు చాలా ఉంటాయి ఇక్కడ, ప్రాక్టికల్గా అన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ
मन की चाला बहुत चूडना की ह्यूमन बॉडी एला उ अलग हिस्टरी गुरी इंका टेक्नोलॉजी गुरी न्यूक्लियर पावर गैलरी चाला गैलरी उठाई इंदो पिल की चला चला बहुत चूडना की इंका लोपल 3D शो को टाइमिंग्स उठाएन 3D शोस् की इंका मन की इक टिकेट कॉस्ट वच्चे 60 रुपीस अलगे मॉर्निंग 9:30 टू ईवनिंग 6 वरकु ओपन चेसुंटुंदी। नेक्स्ट वन अक्षरधाम। मी ढिल्ली वेल्ते तप्पकुंडा चूडवलसिन प्लेसेस लो ओकटे अक्षरधाम। निजंगा चाला चाला बागुंटुंदी। इदी एला कट्टारु इप्पुडु इंत बा अनि चेप्पि अनिपिस्तुंदी। एंत पेद्दगा उंटुंदंटे गुडी चाला पेद्दगा उंटुंदी। దాదాపు 100 ఎకరాల్లో కట్టారు ఇది। నవంబర్ 7, 2005న అబ్దుల్ కలాం గారు దీన్ని ఆవిష్కరించారు। ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించుకుంది। దీన్ని మార్నింగ్ 10 తెరిచి రాత్రి 8 క్లోజ్ చేస్తారు। ఇది సోమవారం హాలిడే। అలాగే టికెట్ కౌంటర్ సాయంత్రం 6 క్లోజ్ చేస్తారు। ఇంకా ఇక్కడ లోపలికి ఫోన్స్ కూడా అలౌ చేయరు। బయట మన కౌంటర్ లోనే ఫోన్లన్నీ పెట్టేసి వెళ్ళాలి। దీని మొత్తం చూడడానికి మనకి 3 నుంచి 4 గంటల టైం పడుతుంది। ఇంకా ఈ ఆలయం గర్భగుడిలో 11 అడుగుల స్వామినారాయణ మూర్తి చూడడానికి చాలా చాలా బాగుంటారు। అసలు ఈ గుడి మొత్తం కొన్ని రాజస్థానీ కట్టడాలు ఇంకా పైన గుడి పైన మొత్తం కార్వింగ్స్ లోపల మీరు ఏ ఒక్కటి చూసినా చూడాలనిపించే అంత బాగా ఉంటుంది। ఇంకా ఈ గుడి ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది। చాలా చాలా బాగుంది। నాకైతే చాలా బా నచ్చింది। మళ్ళీ చూడాలి వెళ్ళి అని చెప్పి అనిపించేంత బాగుంటుంది ఈ గుడి। తప్పకుండా చూడండి మీరు కూడా। ఇంకా ఈవినింగ్ ఇక్కడ లేజర్ షో ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది। లోపల టికెట్ కౌంటర్ ఉంటుంది లైట్ షోకి అది తీసుకుని మన టైం వచ్చినప్పుడు వెళ్ళాలి। ఈవినింగ్ నైట్ అయిపోయాకే ఉంటుందన్నమాట లైట్ అండ్ సౌండ్ షో చాలా చాలా బాగుంటుంది। మనం చుట్టూతా కూర్చుంటే మధ్యలో లైట్స్ వస్తూ మీరు ఇంకా చూస్తేనే అర్థమవుతది చాలా అంటే చాలా బాగుంటుంది। అది కూడా మిస్ కాకుండా చూడండి। కానీ మనం అది చూసి బయటికి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది। లోపల మనకి ఫుడ్ అది తినడానికి కూడా ఉంటుందన్నమాట। ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు। నిజంగా చాలా చాలా బాగుంటుంది। ఇంకా ప్లేసెస్ ఉన్నాయి పురాణ కిల్లా హుమాయూన్ టాంబ్ కుతుబ్ మినార్ రెడ్ ఫోర్ట్ జంతర్ మంతర్ లోటస్ టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి। కానీ మేము ఇందులో కొన్ని చూసాము ఎందుకంటే 1 డేనే స్టే చేసాము ఢిల్లీలో। మేము కరెక్ట్గా ఆగస్ట్ 15 ముందు వెళ్ళాము అంటే ఆగస్ట్ 12 అలా వెళ్ళాము అందుకని రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు। ఇంకా అక్కడ రోడ్స్ కూడా చాలా బ్లాక్ చేశారన్నమాట ఎటు పడితే అటు వెళ్ళనివ్వట్లేదు ఎందుకంటే ఆగస్ట్ 15కి సెలబ్రేషన్స్కి చేయాలి కాబట్టి రోడ్స్ అన్నీ స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఆగస్ట్లో వెళ్ళేటట్టయితే వెళ్ళకండి మ్యాక్సిమం। కుతుబ్ మినార్ దగ్గరికి వెళ్ళాం కానీ చాలా అంటే చాలా రష్గా ఉంది అందుకని చెప్పి లోపలికి వెళ్ళలేదు టైం సరిపోదని। ఇంకా లోటస్ టెంపుల్ కూడా బయట నుండే చూసాము ఇంకా లోపల ఏమి ఉండదని చెప్పారు డ్రైవర్ అందుకని చెప్పి। మేము మొత్తం 5 ఫ్యామిలీస్ పిల్లలతో వెళ్ళాము మొత్తం ఒక 12-13 మెంబర్స్ వెళ్ళాం। మేము టెంపో బుక్ చేసుకున్నాము 15-సీటర్ది దానిలోనే మేము 1 డే ఢిల్లీ మొత్తం చూసేసాము। ఈవినింగ్కి అక్షరధామ్ వెళ్ళాము అక్కడే నైట్ అయిపోయింది తర్వాత అక్కడ నుంచి రూమ్కి వెళ్ళాము। ఇంకా ఢిల్లీ నుంచి మేము ఆగ్రా వెళ్ళాము తర్వాత రోజు। ఇంకా ఆగస్ట్ 15 దగ్గరలో ఉంది కాబట్టి అవన్నీ చూడడానికి మాకు వీలు అవ్వలేదు కానీ మీరు వెళ్ళి మేము వెళ్ళిన వాటిలో ఈ అక్షరధామ్ మటుకి నాకు చాలా చాలా నచ్చింది ఇండియా గేట్ అక్షరధామ్। అక్షరధామ్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వకండి చాలా చాలా చూడవలసిన ప్లేసెస్లో ఒకటి అన్నమాట। ఇంకా ఢిల్లీ టూరిజం వాళ్ళది మనకి బస్ కూడా అవైలబుల్గా ఉంటుంది ohodelhi.com ఈ బస్ అన్నమాట హాప్ ఆన్ హాప్ ఆఫ్ సైట్ సీయింగ్ బస్ సర్వీస్ ఇది కూడా అవైలబుల్గా ఉంది। మనం మార్నింగ్ ఈ బస్ని బుక్ చేసుకుంటే ఒక 25 ప్లేసెస్ ఉంటుంది ప్యాకేజెస్ ఉంటుంది 1 డే టూర్ ప్యాకేజా 2 డేస్ టూర్ ప్యాకేజా అలాగే 1 డే టూర్ అలాగే కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి అది మనం సెలెక్ట్ చేసుకుని మార్నింగ్ ఆ బస్ ఎక్కితే మొత్తం మనకి ప్లేసెస్ అన్నీ చూపించి ఈవినింగ్ మనం ఎక్కడ ఎక్కామో అక్కడే దింపుతారు। ఇది 1 డే టూర్కి వచ్చేసి 499 టూ డేస్ టూర్ వచ్చేసి 599 అలా ఉన్నాయి। మీరు బడ్జెట్లో కనుక మొత్తం ఢిల్లీ టూర్ అంతా కంప్లీట్ చేయాలి అంటే ఈ బస్ ఒకటి బెస్ట్ ఆప్షన్ చాలా చాలా బాగుంటుంది ఏసీ బస్సు। నేను ఇది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు కూడా చెక్ చేయండి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు।
ఫుడ్ విషయానికి వస్తే మొత్తం నార్త్ ఇండియన్ చపాతీ పరోటా అవన్నీ బాగా దొరుకుతాయి. ఇంకా మన రోడ్ మీద ఎక్కడ చూసినా పానీపూరి చాట్ అవి కూడా బాగుంటాయి. ఇంకా మీరు ఆంధ్ర భవన్ కూడా ఉంది, మీకు టైం ఉంటే ట్రై చేయండి. కానీ ఆంధ్ర భవన్ దగ్గర చాలా చాలా రష్గా ఉంటుంది. డైరెక్ట్ ఫ్లైట్లో వచ్చిన ఛార్జెస్ వచ్చి 3000 రూమ్ ఛార్జెస్. ఇంకా మీరు ఈ సైట్ సీయింగ్ బస్ బుక్ చేసుకున్నా, ఇంకా లేకపోతే మనకి ఢిల్లీలో మెట్రో కూడా చాలా ఫేమస్ కదా, మెట్రో అన్ని సిటీలో అన్ని ప్లేసెస్కి చాలా మటుకి కవర్ చేస్తూ ఉంటుంది. మీ మొబైల్లో మెట్రో యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలో చూసుకుని అలా అన్న కవర్ చేసుకోవచ్చు. ఏదన్నా మీ బడ్జెట్లో ఎలా వీలైతే అలా చూడండి. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే అండర్ గ్రౌండ్ మార్కెట్, పాలికా బజార్, ఈ చౌక్, సరోజినీ నగర్, జన్పత్, ఈ మార్కెట్స్ అన్ని చాలా ఫేమస్ షాపింగ్కి. కానీ మీకు హిందీ వచ్చింది మంచిగా మాట్లాడుతూ ఉంటేనే మీరు కొనగలరు. చాలా ఎక్కువ రేట్లు చెప్తారు, మనం చాలా బార్గెన్ చేయాలి. వాడు 100 రూపీస్ చెప్తే మనం 50 రూపీస్కి ఇంకా తక్కువ కూడా అడగాలి. ఇంకా హిందీ కొంచెం ఫ్లూయెంట్గా వస్తే వాళ్ళకి మనం బేరం అడగడానికి బాగుంటుంది, లేకపోతే వాళ్ళు మోసం చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. షాపింగ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.